2019 సైలెంట్ గా ఉన్న మోదుగుల ఇప్పుడు మరో వ్యూహం పన్నుతున్నారా ఎమ్మెల్సీ ఆశించిన దక్కకపోటంతో రూట్ మార్చారా తాజాగా మోదుగుల వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారా ఇంతకీ ఏ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు లెట్స్ వాచ్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారని అంటున్నారు వైసీపీ సీనియర్లు 2009 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు ఆయన టీడీపీలో ఉన్నారు అయితే గత ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుని పరోక్షంగా టార్గెట్ చేసిన ఆయన రెడ్డి రాజ్యం వస్తే తప్ప రెడ్లకు స్వేచ్ఛ లేదంటూ కామెంట్లు చేశారు ఈ క్రమంలోనే వైసీపీ పంచన చీర 2009 ఎన్నికల వేళ ఆయన ప్రజారాజ్యం నుండి టీడీపీలోకి జంప్ చేశారు ఆ ఎన్నికలలో గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు అయితే 2014 నాటికి రాయపాటి కోసం సీటు త్యాగం చేసి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విజయం దక్కించుకున్నారు ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో బెర్త్ను ఆశించారు అయితే బాబు ఆయనకు అవకాశం ఇవ్వలేకపోయారు దీనికి పలు ఈక్వేషన్లు కూడా ఉన్నాయి కానీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం స్వపక్షంలోనే విపక్ష మాదిరిగా మారిపోయారు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై బహిరంగ వేదికలపైనే విమర్శలు చేశారు ఈ క్రమంలోనే ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు ఈ క్రమంలో పట్టుబట్టి గుంటూరు పార్లమెంటరీ సీటు తెచ్చుకున్నారు టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ను ఓడిస్తానని శబదాలు కూడా చేసి మరీ ఓడిపోయారు ఈ ఓటమితో మోదుగుల తీవ్రంగా కలత చెందినట్లు అనుచరులు చెబుతున్నారు ఇక అప్పటి నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉంటున్నారు అడపాదడప ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటున్నా పెద్దగా నిన్న మొన్నటి వరకు ఆయన ఊపు చూపించలేకపోయారు ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్సీ కోరుకుంటున్నారనే ప్రచారం తెర మీదకి వచ్చింది ఒక్క గుంటూరు జిల్లా నుంచి ముగ్గురు నాయకులు ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు వీరిలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఒకరైతే గత ఎన్నికల్లో జగన్ ఆదేశాల మేరకు టికెట్ త్యాగం చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి మరొకరు వీరితో పాటు కొన్నాళ్లుగా పార్టీ తనను గుర్తించటం లేదని తన సేవలను సరిగ్గా వినియోగించుకోవటం లేదని అసహనంతో ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు అయితే జగన్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మొర వినలేదు అడపాదడప జగన్ పర్యటనలో పాల్గొన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గడిచిన 6 మాసాలుగా మాత్రం మౌనం పాటిస్తున్నారు ఈ మౌనం వెనుక అసంతృప్తే కారణమని అంటున్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అనుచరుడు తన సామాజిక వర్గానికి చెందిన నాయకుడే అధికారంలోకి వచ్చినా తన పనులు జరగటం లేదని తనకు గుర్తింపు లేకుండా పోయిందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది మళ్ళీ సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది అయితే మోదుగుల సైలెంట్ గా ఉన్నారంటే ఏదో పెద్ద ప్లాన్ పన్నుతున్నట్లేనని ఆయన వ్యవహార శైలి తెలిసిన నేతలు అంటున్నారు అయితే ఇప్పుడు అనూహ్యంగా మోదుగుల తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వైసీపీలోనే చర్చ సాగుతోంది గతంలో తాను విజయం దక్కించుకున్న గుంటూరు వెస్ట్ పై కన్నేశారట వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారట వాస్తవానికి గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ టికెట్పై గెలిచి మద్దాలి గిరిధర్ అనంతరం కాలంలో వైసీపీకి జయకొట్టిన విషయం తెలిసిందే అయితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి తాను పోటీ చేస్తారని తన అనుచరులతో ప్రచారం చేయిస్తున్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అదే సమయంలో గిరికి చాప కింద నీరులా కీలక నేతలతో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టచ్లో ఉంటున్నారని సమాచారం పైగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఇద్దరు కూడా మోదుగులకు భావవర్తులే వెస్ట్ సీటే టార్గెట్ గా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కొత్త రాజకీయం ప్రారంభించారట ఇక గిరి కూడా అంత వాయిస్ ఉన్న నేత కాకపోవటంతో పాటు పార్టీ మారటంతో వైసీపీలో ఇమడలేకపోతున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడికే ఈ సీటు దక్కుతుందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వర్గం ప్రచారం చేస్తుండటం గమనార్హం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మౌనంగా ఉన్నారంటే ఏదో వ్యూహం వేస్తున్నారనే సంకేతాలు వచ్చినట్లేనని అంటున్నారు ఆయన అనుచరులు అయితే ఈయన మాస్టర్ ప్లాన్ కు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి మోదుగులకు గుంటూరు వెస్ట్ దక్కుతుందో లేదో చూడాల్సిందే